అండి, వెల్కమ్ టు దీప చందస్ కిచెన్. నేను ఈరోజు మీకు చామదుంపులు పులుసు చూపిస్తున్నాను. దానికి కావాల్సింది చామదుంపులు, ఇలా చిన్నవి తీసుకున్నాను 1/2 కేజీ. ఇవి ఇప్పుడు ఫస్ట్ నీట్గా కడుక్కొని 2 విజిల్ పెట్టుకుందాం. ఓకే అండి, అవి క్లీన్గా వాష్ చేసి 2 విజిల్ కుక్కర్లో పెట్టాను స్టవ్ మీద. ఇప్పుడు దానికి నేను ఆనియన్స్ 2 టైప్ తీసుకున్నాను, ఒకటేమో మసాలాకి, ఇంకొకటి పోపుకి. ఇది ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఇది చిన్న ఆనియన్ ఒకటి తీసుకున్నాను కరింపాకు. ఇది పోపు కండి. టమోటో, చింతపండు వచ్చి ఇంత తీసుకొని నానేసి పెట్టాను. ధనియా పౌడర్, ఆయిల్, సాల్ట్, గరం మసాలా కొద్దిగా, పసుపు, పల్లీలు, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్. ముందుగా మసాలాకు రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, ప్యాన్ వేడయ్యాక ఈ పల్లీలు ఉన్నాయి కదా ఇవి వేసుకున్నాను. ఓకే, పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకుందాం, చిటపట్లాడుతున్నాయి కదా. ఇంకా మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇది వేస్తే చాలు. ఈ ఆయిల్లో గరం మసాలా కూడా, ఇది వేగుతుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ వేస్తున్నాను, లావుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కామన్ కలుపుకుంటూ ఉంటుంది, ఏం పర్లేదు, అలాగే ఫ్రై చేసుకోండి. గ్రానైస్ వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఈ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే జార్లో చిల్లీ పౌడర్ ఉంది కదా, పులుసుకు సరిపడా తీసుకున్నాను, అది వేస్తున్నాను. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ వేశాక ఈ మసాలా కొద్దిగా చల్లగయ్యాక ఇందులో ఈ చింతపండు ఉంది కదా, ఇది బాగా పిండి జ్యూస్ తీసుకొని ఈ చింతపండు నీళ్ళతోనే ఈ పేస్ట్ వేసుకుందాం. ఇది చల్లగా అయిందండి, ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. చూడండి, మసాలా బాగా మెత్తగా వేసుకొని వచ్చాను. ఇప్పుడు జస్ట్ దీన్ని ఒక గిన్నెలో తీసుకొని మన పులుసు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కలిపెట్టుకుంటే చాలు. చూసారు కదండి, చామదుంపలు ఉడికిపోయాయి 2 విజిల్కి. ఇప్పుడు ఇది తోలు ఓల్చుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒల్చేసుకున్నానండి. మనం ఏ గిన్నె తీసుకుంటున్నామో పులుసుకి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని తిరగబాకు పెట్టుకుందాం. పులుసుకు సరిపడా ఆయిల్, ఆయిల్ వేడ
అవుతుంది. ఇప్పుడు ఇందులో కరింపాకు ఆనియన్స్ వేస్తున్నాను. ఒక కాల్ స్పూన్ పసుపు ఆనియన్స్ కొద్దిగా వేగాయి. ఇందులో టమాటా వేస్తున్నాను. టమాటా వేసాం కదా, ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. 1½ స్పూన్ కొంచెం సరిపడా ఇప్పుడే వేసేస్తున్నాను. అయితే టమాటాలు బాగా మగ్గుతున్నాయి. చూడండి టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మనం పులుసు కలిపి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాము. పులుసు వేసేసానండి. ఇది ఇప్పుడు బాగా ఉడకాలి. ఎంత వాటర్ కావాలో అంత వేసాను. ఇప్పుడు ఇంకోవైపు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇది ఎందుకంటే చామ దుంపలు కొద్దిగా బంకగా ఉంటాయి కదా, అది లేకుండా ఉండాలంటే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. పులుసులో వేసే ముందు ఉడికిన చామ దుంపల్ని ఇలా కట్ చేసి ఆయిల్లో వేస్తున్నాను. కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. దానికోసం ఇలాంటి వెడల బాణలే తీసుకోండి. గుంత బాణలు అంటే మళ్ళీ ఒకటికొకటి అంటుకోబోతుంది. కలపడం కన్నా ఇలా షేక్ చేస్తే బాగుంటుంది. కలిపితే మళ్ళీ అవి విరిగినట్టు అయిపోతాయి. చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి. దీన్ని ఈ ఉడుకుతున్న పులుసులో వేస్తున్నాను. ఆల్రెడీ ఉడికిన గడ్డలే కదా, అందుకే లేట్గా వేస్తున్నాను. పులుసు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి ఎంతో రుచికరమైన చామ దుంపల పులుసు రెడీ అయిపోయింది. ఇవి బంకగా ఉంటాయని చాలామంది ఇష్టపడరు. నేను చేసినట్లు ట్రై చేయండి, తప్పకుండా మీకే నచ్చుతుంది. మా పిల్లలకైతే భలే ఇష్టం ఇది. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో. ప్లీజ్ మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేసేది కూడా మర్చిపోకండి. బాయ్ అండి.